మీ సమస్యలు ఏమున్నాయి అన్న? మా సమస్యలు మెయిన్ కమిటీ అన్న. డివిజన్ అయితే ఉన్నాయో త్రివేణికి వచ్చినప్పుడు మంత్రి గారు ఆ సమస్యల మీద 4 సంవత్సరాలకి ఈ రోజు ప్రజా సమస్యలు గుర్తుకొచ్చిన మంత్రి మల్లారెడ్డి గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. తప్పకుండా ఇదే మీ నోబుల్ స్కూల్ సాక్షిగా కేటీఆర్ గత ఫిబ్రవరి 2వ తారీఖు వచ్చిన పాదయాత్రలో సందర్భంగా ఆయన ఏం చెప్పిండంటే 40 రోజులలో 58-59 జీవో అమలు చేస్తానని చెప్పిండు. అదేవిధంగా జవహర్ నగర్ లో మంత్రి సాక్షిగా మరి 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి చేయమని చెప్పడం జరిగింది. అసలు 50 పడకల ఆసుపత్రి జవహర్ నగర్లో ఎక్కడుందో మంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద పాదయాత్రకు వచ్చినప్పుడు డివిజన్లు 28 డివిజన్లు ఉన్నాయి. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయన 28 డివిజన్లు రోజుకు ఒక డివిజన్ చొప్పున ప్రజా సమస్యలు తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కరోజే వచ్చి మరి ఏదో మాట వరుసకి ఏదో మచ్చిపూచి మారేడుకాయ చేసేటువంటి సందర్భమే తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి విధానం అయితే ఇది కాదు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వచ్చినటువంటి మంత్రి గారు మరి ప్రతిపక్షంగా మేము ఆయన సానుకూలంగా మాకున్న సమస్యలు చెప్పడానికి వస్తే కూడా పోలీసు బలగాలను ఉపయోగించి ఆయన అధికార బలాన్ని ఉపయోగించి ఆయన ధనబలాన్ని ఉపయోగించి ఈరోజు ఒక రౌడీజం చలాయిస్తూ ప్రజలనే కాకుండా ప్రతిపక్షంగా కూడా వాయిస్ను కూడా వినిపించకుండా ఎక్కడికక్కడికి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ మీ రేవంత్ రెడ్డి ఏం బెక్కిండు అని అడుగుతున్నాడు. అది ఒక మినిస్టర్ అయి ఉండి ఆ లెవెల్లో ఆయన స్థాయిని తగ్గించుకుంటున్నాడు. తప్పకుండా మేము దీనికి పరిష్కారం చూపే విధంగా కూడా ప్రయత్నం చేయాలి మంత్రి గారు. జవహర్ నగర్లో ఇదే సమస్య కాదు, బోల్డ్ సమస్యలు ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి మెయిన్ రోడ్డు గతలేదు. ఏమన్నంటే మేము ఇక్కడికిక్కడ సమస్యలు పరిష్కారం చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఒకటి ఉందన్నారా? తప్పకుండా ప్రజా సమస్యల మీద ఆయన అడగడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్ట లేదా గల్లీ గల్లీ తిరిగి మీకున్న సమస్యలను అడిగి తెలుసుకోవాలి తప్ప ఏదో 4 నేసుకొని తిరిగిపోతాము మేము రౌడీజం చేస్తామంటే కుదరదు. మీరు ఏం చేసినా నడుస్తుంది చెలాయిస్తుంది మేము జరిగిస్తామంటే ఇక కుదిరే సమస్య లేదు. ప్రజలందరిలో చైతన్యం వచ్చింది. తిరుగుబడతారు బిడ్డలారా, మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, మీకు చేతనైతే ప్రజా సమస్యల మీద పరిష్కారానికి మీ మంత్రి గారిని రోజుకు ఒక డివిజన్ తిప్పండి, ఉన్న సమస్యలు తెలుస్తాయి. ఒకటే రోజు వచ్చి కోటేజ్ గౌడ్ టికెట్ తీసుకున్న కాంచి బాత్రూమ్ బాబులు ఆయన కోసం కష్టపడ్డా. ఫస్ట్ పేరన్న డివిజన్ ఎన్నో డివిజన్ రెండు కలిసి ఉంటాయి. ఆయన కోసం కష్టపడ్డాం. నేను నికాసిన తీరస్తుంది మనిషిని ఇవాళ మంత్రి గారు వస్తుందంటే మా సమస్య చెప్పుకుందామని ఇక్కడ వచ్చినాం. మూరీలు కరెంటు రోడ్లు అట్నే కంపెనీలు కబ్జా గురైందని చెప్పడానికి వచ్చాం. మంత్రి గారు మా మీద అక్కడికి రాను నేను అది పట్టించుకున్నానే, మేము ఆయన దగ్గరికి వెళ్ళి స్లోగన్ పట్టించుకోవాలని మన స్లోగన్లు ఇస్తుంటే ఆయన మా మీదకి వచ్చి నెట్ వేయడము సతీష్ ఎట్లా నోటికొస్తే అట్లా తిడుతున్నాడు. ఆయన సతీష్ బాలాజీ నగర్ కార్పొరేటర్ అనుకుంటానే ఆయన నెట్టేసిండు. ఆయన నెట్టేసి ఎట్లా పడతారో తిడుతుండు, పీకిర్రా అదే ఏదని తిడుతుండు. మాకు కమిటీయాలు ఊరు పుట్టిన కంటే అది కమిటీయాలు ప్రజల్లో సేకరణ చేయండి. అది ఎవరు ఇల్లు కాదు, వాళ్ళ బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళ పిల్లలు బయట దేశంలో ఉన్నారు, వాళ్ళు అన్నీ ఉండి ఇవాళ అది కావాలని వాళ్ళు కావాల్సుకొని చేస్తున్నారు. మంత్రి గారు మమ్మల్ని పోతే మమ్మల్ని పోలీసులను పెట్టి నెట్ వేయడము ఇప్పుడు ఆ కమిటీ వాళ్ళు ఎవరు ఆధీనంలో ఉందన్న? అది రామన్న అంటే ఆయన ఈ ఊరు మొదటి నుంచి ఆయన లీడరు. ఆయనతో పాటు ఇద్దరు లీడర్లు ఉన్నారు, వాళ్ళిద్దరు వస్తలేరు. ఈ ఒక్కడే నాది అని వాళ్ళ భార్యను పంపించారు. ప్రజలకేమో మీకు ఇస్తున్నా అని మాకు వాయిస్ మెసేజ్ ఇస్తుండు, మా ప్రజలకు చెప్తుండు అని ఉండమో భార్యలను తీసుకుపోయాలని పెట్టిండు. ఆడళ్ళని ఉన్నారని చెప్పి మేము అక్కడికి వెళ్తలేము. ఈ విషయంలో కలెక్టర్ని కలిసినాము, ఆర్డీఓని కలిసినాము, ఎంఆర్ఓని కలిసినాము, కమిషనర్ కలిసినాము, మళ్ళీ మంత్రి గారిని కలిసినాము. మంత్రి గారు కూడా 2 రోజులు సాల్వ్ చేస్తా అని చెప్పి ఇప్పుడు 20 రోజులు అవుతుంది.
ఈ రోజు మంత్రి గారు ఇక్కడికి వచ్చిన కాబట్టి ఆ ఈ రోజున సాల్వ్ చేస్తారని ఊరు జనమంతా చూసుకుని ఆయన కోసం కూర్చుంటే నేను అక్కడికి రాను అని కడకండిగా చెప్పి మా మీద మంత్రి గారు దారి చేస్తున్నారు. అంటే సమస్యలు తీర్చడానికే కదా మంత్రి పాదయాత్ర పెట్టుకుని. అదే కదా నా మా బాధ. ఒక్క వ్యక్తి కోసమే ఒక్క వ్యక్తి కోసం మంత్రి గారు మంత్రి గారు ప్రజలు కావాలా.